కార్తీక పౌర్ణమి గాని కార్తీక సోమవారం గాని శివ దర్శనం జరిగితే చాలా పుణ్యమని ఎందుకంటే సర్పం అనేది విష సర్పం, దాని నుండి మనల్ని కాపాడటానికి ఆ పరమేశ్వరుడు ఎప్పుడు మనకి అనుగ్రహం కలిగించడానికి, ఎప్పుడు మనకి ఆశీర్వచనం ఇవ్వడానికి ఎప్పుడు ముందరుంటారు. అందుకోసమే తప్పకుండా కార్తీక పౌర్ణమి కానీ కార్తీక సోమవారం కానీ శివ దర్శనం జరిగితే చాలా పుణ్యమని ప్రతీక. అలాగే రుద్రాక్ష శివుడి కంటి నుండి రాలిన నీటి బిందువుతో ఏర్పడిందని చెప్తారు. శివుడు సుదీర్ఘ ధ్యానం నుంచి మేలుకొన్నప్పుడు ఆయన కంటి నుండి రాలిన కన్నీటి చుక్క భూమిపై పడిందట. అది పవిత్రమై రుద్రాక్ష వృక్షంగా మారిందని పురాణ గాథలు. రుద్రాక్ష మొత్తం సృష్టికి ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పవచ్చు. ఓకే, తర్వాత నృత్య రూపకం తిల్లాన. Thank you.
Thank you.
أشكركم.